హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని చూద్దాం నిల్లంస్ట్ వన్ అండోత్పత్తి స్థానం నుంచి అండాలు గర్భాశయంలోకి ప్రవేశించడానికి ఏ భాగం సహాయపడుతుంది ఆప్షన్ ఫోర్ పెల్లోపియన్ నాళాలు ఉపయోగపడతాయి నెక్స్ట్ ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు ఎద్దు వీర్యాన్ని కృత్రిమంగా దేనిలో నిల్వ చేస్తారు ఆన్సర్ ద్రవ నైట్రోజన్లో నెక్స్ట్ బాహ్య ఫలదీకరణ జరిపే జంతువులేమిటి ఆన్సర్ కప్ప చేప నెక్స్ట్ శిశువు లింగ నిర్ధారణ ఎవరిపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ త్రీ తండ్రిపై నెక్స్ట్ సియామీ కవలల వేలిముద్రలు సియామి కవలల వేలిముద్రలు ఆప్షన్ టూ ఒకేలా ఉండవు నెక్స్ట్ వన్ అమ్నియోసెంటాసిస్ అనే వైద్య పరీక్ష దేనిని నిర్ణయించేందుకు చేస్తారు ఆప్షన్ త్రీ లింగ నిర్ధారణ నెక్స్ట్ వన్ పురుషులలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి వయగ్ర డ్రగ్కు ఏ వైద్యులు సిఫారసు చేయరాదు ఆప్షన్ టూ కార్డియాలజిస్టులు సిఫారసు చేయరాదు నెక్స్ట్ జీవ పరిణామవాదానికి సంబంధించినటువంటి మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు ఆన్సర్ జేబి లామార్క్ నెక్స్ట్ ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ గ్రంథకర్త ఎవరు ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ గ్రంథకర్త ఎవరు ఆప్షన్ టూ చార్లెస్ డార్విన్ నెక్స్ట్ భూమిపై లేదా సముద్రంలో మొదట ఏర్పడినటువంటి కిరణజన్య సంయోగక్రియ జరిపే జీవులు ఏమిటి ఆన్సర్ సయలో బ్యాక్టీరియా నెక్స్ట్ ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ఎవరు ఉత్పరివర్తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డీవ్రీస్ నెక్స్ట్ వన్ హరగోవింద్ ఖురానా చేసినటువంటి పరిశోధన ఏమిటి ఆప్షన్ టూ ప్రయోగశాలలో కృత్రిమ జన్యువు సృష్టి అనేది చేశారు నెక్స్ట్ వన్ జన్యువు అంటే ఏమిటి జన్యువు అంటే ఏంటంటే డిఎన్ఏ ముక్క నెక్స్ట్ జీవులలో వంశ పారంపర్యంగా జీవులలో వంశ పారంపర్య లక్షణాలను కలిగించేది ఏమిటి ఆన్సర్ డిఎన్ఏ నెక్స్ట్ అనువంశిక లక్షణాలను క్రమబద్ధీకరించే కారకాన్ని జీన్ జీన్ అని పిలిచిన వారెవరు ఆప్షన్ ఫోర్ జోహెన్సన్ జోహెన్సన్ పిలిచారు నెక్స్ట్ మానవ శరీరంలో క్రోమోజోమ్ల సంఖ్య ఆప్షన్ టూ నలభై ఆరు నెక్స్ట్ వన్ మెండల్ మెండల్ తన పరిశోధనలను ఏ మొక్కలపై పరిశోధన చేసి ప్రతిపాదించారు ఆప్షన్ త్రీ బఠానీ మొక్కలపై నెక్స్ట్ వన్ కింది వాటిలో ఏది పారసైటిక్ వ్యాధి కాదు ఆప్షన్ ఫోర్ లెప్రసీ అంటే కుష్టు వ్యాధి అనేది పారసైటిక్ వ్యాధి కాదు మెదడువాపు డెంగ్యూ వ్యాధి చికెన్ గున్యా ఇవన్నీ కూడా పారసైటిక్ వ్యాధులే నెక్స్ట్ క్వశ్చన్ మానవ రక్తంలో టైఫాయిడ్ కారకాలను టైఫాయిడ్ కారకాలను నిర్ధారించే పరీక్ష ఏమిటి ఆన్సర్ వైడాల్ టెస్ట్ వైడాల్ టెస్ట్ నెక్స్ట్ తాగే నీటిలో ఎక్కువ శాతం ఫ్లోరిన్ ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి ఆన్సర్ ఫ్లోరోసిస్ నెక్స్ట్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి ఎబోలాకి కారణం ఏమిటి ఆన్సర్ వైరస్ నెక్స్ట్ ఊపిరితిత్తులలోకి నిశ్వాస ప్రక్రియలో రక్తం నుంచి సరఫరా అయ్యేదేమిటి ఆప్షన్ టూ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ వన్ మానవుడి గుండె ఎడమ భాగం దేనిని కలిగి ఉంటుంది మానవుని గుండె యొక్క ఎడమ భాగం అనేది ఆక్సిజన్ సహిత రక్తాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ తృతీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు మాంసాహారులు లేదా కార్నివోర్స్ నెక్స్ట్ వన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలోని చాలామంది చిన్న పిల్లలలో కలిగేటటువంటి అంధత్వానికి కారణమైన విటమిన్ ఏమిటి ఆప్షన్ త్రీ విటమిన్ ఏ నెక్స్ట్ ఆరోగ్యవంతమైన మానవుడి రక్తం పిహెచ్ ఎంత ఆన్సర్ ఏడు పాయింట్ నాలుగు సెవెన్ పాయింట్ ఫోర్ నెక్స్ట్ వన్ స్వైన్ ఫ్లూ కారక వైరస్ ఏమిటి స్వైన్ ఫ్లూ అంటే శీతల జ్వరం కారక వైరస్ ఏమిటి ఆప్షన్ వన్ హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ హెచ్ వన్ ఎన్ వన్ వైరస్ నెక్స్ట్ వన్ కింది వాటిలో వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి ఏమిటి ఆన్సర్ మసూచి నెక్స్ట్ ఎబోలా వైరస్ పేరు దేనికి సంబంధించినది ఆన్సర్ నదికి సంబంధించినది నది నెక్స్ట్ ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది ఆన్సర్ రక్తం వీర్యం లాలాజలం చెమట బుష్మీట్ అడవి జంతువుల మాంసం నుంచి ఎబోలా వ్యాధి అనేది వ్యాపిస్తుంది నెక్స్ట్ ఎబోలా వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందదు ఆప్షన్ త్రీ గాలి ద్వారా ఎబోలా వ్యాధి అనేది వ్యాప్తి చెందదు నెక్స్ట్ పని ఎబోలా వైరస్కు రిజర్వాయర్ అతిదేయి అంటే ఆశ్రయ జంతువు ఏమిటి ఆప్షన్ టూ ఫ్రూట్ బ్యాట్స్ అంటే పండ్ల గబ్బిలాలు నెక్స్ట్ వన్ సజీవులు నిర్జీవులకు వారధిగా ఏ సూక్ష్మజీవులను పేర్కొంటారు ఆప్షన్ టూ వైరస్లను నెక్స్ట్ రేబిస్ వ్యాధికారకం రేబిస్ అంటే హైడ్రోఫోబియా అనమాట హైడ్రోఫోబియా వ్యాధికారకం ఆప్షన్ వన్ వైరస్ నెక్స్ట్ శీతల జ్వరం అని ఏ వ్యాధికి పేరు ఆప్షన్ ఫోర్ స్ట్వైన్ ఫ్లూకు పేరు నెక్స్ట్ పోలియో వ్యాధి దేనివల్ల వ్యాపిస్తుంది పోలియో వ్యాధి కలుషిత ఆహారం కలుషిత నీరు ఈగల ద్వారా వ్యాపిస్తుంది నెక్స్ట్ పోలియో వ్యాధి సంక్రమించిన చిన్నవా చిన్నారిలో ఏ అవయవం ప్రభావితం అవుతుంది ఆప్షన్ ఫోర్ చాలక నాడులు నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిని మొదటగా ప పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏ దేశంలో గుర్తించారు ఆన్సర్ అమెరికాలో అమెరికా నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానం ఎయిడ్స్ వ్యాధి అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే అసురక్షిత లైంగిక సంపర్కం కలుషిత సిరంజీలు సూదులు ఇంకా హెచ్ఐవి ఉన్నటువంటి రక్తాన్ని ఎక్కించడం ద్వారా నెక్స్ట్ వన్ కిని వాటిలో ఏవి జన్యు సంబంధ వ్యా వ్యాధులు జన్యు సంబంధ వ్యాధులు అంటే లింగ సహలగ్న వ్యాధులు ఏమిటి ఆన్సర్ హిమోఫిలియా వారణాంధత్వం తలసేమియా నెక్స్ట్ వన్ లెగ్యూమ్ మొక్కల వేరు బుడిపెల్లో సహజీవనం చేసే బ్యాక్టీరియా ఏమిటి ఆన్సర్ రైజోబియం నెక్స్ట్ క్షీరదాల ఆహార నాళంలో ఉంటూ బీటు ట్వెల్వ్ కే విటమిన్లను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏమిటి మళ్ళీ చెప్తున్నాను క్షీరదాల ఆహార నాళంలో ఉంటూ ట్వెల్వ్ కే విటమిన్లను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎస్టరేషియా కొలై దీన్ని మనం ఈ కొలై అని పిలుస్తాము నెక్స్ట్ సముద్రం పై భాగంలో సముద్రం పై భాగంలో ఏర్పడిన ఏర్పడినటువంటి చమురు తెట్టును విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా ఏమిటి సముద్రం పై భాగంలో ఏర్పడిన చమురు తెట్టును విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా ఏమిటి ఆన్సర్ సూడోమోనాస్ పుటిడా నెక్స్ట్ కింది వాటిలో ఏ బ్యాక్టీరియాను బయోపెస్టిసైడ్ లేదా బయో ఇన్సెక్టిసైడ్ అని అంటారు ఆప్షన్ ఫోర్ బాసిలస్ దురంజియన్సిస్ బీటీ అనమాట నెక్స్ట్ టైఫాయిడ్ వ్యాధి వల్ల మానవ శరీరంలోకి ఏ అవయవం ప్రభావితం అవుతుంది టైఫాయిడ్ వ్యాధి వల్ల మానవ శరీరంలో ఏ అవయవం ప్రభావితం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ చిన్న పేగులు నెక్స్ట్ ప్రభుత్వం క్షయవ్యాధి నివారణ కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏమిటి ఆప్షన్ టూ డిఓటిఎస్ డాట్స్ నెక్స్ట్ సున్నా నుంచి లోపు ఓకే లోపు పిల్లలకు మాత్రమే వచ్చేటటువంటి వ్యాధి లేదా ఏమిటి అన్సర్ డిఫ్టీరియా డిఫ్టీరియా కోరింత దగ్గు ధనుర్వాతం మీజిల్స్ అనే వ్యాధులు నెక్స్ట్ కింది వాటిలో వైరస్ ద్వారా సంక్రమించని వ్యాధి ఏమిటి వైరస్ ద్వారా సంక్రమించని వ్యాధి ఆ ఎబోలా డెంగ్యూ సార్స్ ఇవనేవి వైరస్ల ద్వారా సంక్రమిస్తాయి కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ హోమియో వైద్యశాస్త్ర పితామహుడెవరు హోమియో వైద్యశాస్త్ర పితామహుడెవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హనీమన్ హనీమన్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో